धर्ना चौक बीजेपी तलपेटिन निरुद्योग महादर्ण दद्दरिल्लिंदि राष्ट्र व्याप्तंगा भारीगा पार्टी श्रेणुलु निरुद्योगुलु हाजरैन संघीभवं तेलिपारु टीएसपीएससी व्यवहारंलो केटीआर मंत्रिगा राजीनामा चेयालि लेदंटे केसीआर बर्तरफ चेयालनि डिमांड चेस्तुन्न बीजेपी नेतलतो मा ब्यूरो चीफ श्रीनिवास फेस टू फेस తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన ధర్నా చౌక్లో మరొకసారి బీజేపీ నిరుద్యోగుల మహాధర్నా దద్దరిల్లుతోంది రాష్ట్రవ్యాప్తంగా వచ్చినటువంటి బీజేపీ నేతలతో ఆ ధర్నా చౌక్ వాతావరణమంతా కిటకిటలాడుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బీజేపీ నేతలతో సందడిగా ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి नागर कर्नूल निरुद्योग समस्या एट्ला अच्छी इकड़की एला सदेशा महाधरण तरह कार्याचरण इन नागर कर्नूल निजकवर्गमें व्याप्त इदे परस्थि तेलंगा निरुद्योग लूड़ कट्क अभद्रता भाव वो एमी चेयलेन परस्थित निस्सहायम परस्थित प्रभुत्ते बाध्यता वह चाहिए प्रभुत्मेमो चतलैते परस्थित ఉట్టిగా టైం పాస్ చేస్తా ఉంది వారిని వీరిని అమాయకులని లేకుంటే కొద్దిమంది చిన్న కింది స్థాయి వాళ్ళని అరెస్టులు చేసి మా బాధ్యత లేదు అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉండే 30 లక్షల నిరుద్యోగ యువకులు వారి కుటుంబ సభ్యులు దాదాపు కోటి మందికి పైగా తెలంగాణ సమాజం ఈ రోజు నిర్వీర్యం అయిపోయింది దిక్కుతోచని స్థితిలో పడిపోయింది కనుకనే ఈ రోజు ఈ మహాధర్నాకి సంఘీభావం తెలపడం కోసం వేలాది మందిగా పార్టీ కార్యకర్తలు చాలా తక్కువగా ఉన్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు నిరుద్యోగ యువకులు ఎవరికి వారిగా స్పందించి వస్తా ఉన్నారు మాకు కనీసం ఏదైనా ఒక ఆశారేఖ భారతీయ జనతా పార్టీ తరపున ఏదైనా మేము పోరాటం చేస్తే మాకు ఏమైనా న్యాయం జరుగుతదేమో లక్ష రూపాయలు కనీసం ఇప్పటిదాకా ఖర్చు పెట్టిన దాంట్లో ఒక 10% ఓ లక్ష రూపాయల పరిహారం వస్తే మళ్ళీ చదువుకుంటాం మళ్ళీ ప్రిపేర్ అవుతాం మళ్ళీ ఉద్యోగాలకు వస్తామేమో నోటిఫికేషన్లు ఇస్తారేమో అనే ఆలోచనతోటి ఇది మొత్తం మీద స్వచ్ఛందంగా నిరుద్యోగులు బీజేపీ మహాధర్నాకు తరలి వస్తున్నారు అంటున్నారు బీజేపీ తరపున మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని విశ్వాసాన్ని నిరుద్యోగులు వ్యక్తం చేస్తున్నారని కూడా దిలీప్ చార్ చెప్తున్నారు అదే విధంగా మరొక నేత బిజయవయం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అలాగే బీజేపీ సీనియర్ నేత ఆ నక్సలైట్ల తూటాలకు బలైనటువంటి గుండగోని మైసాయి తనయుడు కూడా ఆయన ఏంటి ఆయన అభిప్రాయం తెలుసుకుందాం వారి మాటల్లోనే చెప్పండి మీరు బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగుల సమస్యను చూస్తున్నారు ఏంటి ఈ మహాధర్నాలో నిరుద్యోగుల స్పందన ఎట్లా ఉంది దీని తర్వాత మీ కార్యచరణ ఏంటి అందరికీ తెలుసు తెలంగాణ కోసము ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా మన తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తాని చెప్పేసి ఆ రోజు ఒక శ్రీకాంత్ ఆచార్య యాదగిరి వాళ్ళు ఆత్మబలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఇదే నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మనం తెలంగాణలో చూస్తున్నాము ఈరోజు ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కానివ్వండి ఇంత ఘోరమైన లీకేజ్ జరిగి దీనికి మూలాలు చాలా పెద్దవారికి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉందని చెప్పేసి సమాచారాలు ఉన్నాయి కానీ వాళ్ళని వదిలేసి ఏదైతే వాళ్ళని ప్రశ్నిస్తున్న మా బీజేపీ నాయకులు ఉన్నారో ఈరోజు మా బీజేపీ అధ్యక్షుడు భానుప్రకాష్ కానివ్వండి శివాజీ గారు కానివ్వండి ఆయుష్ గారు కానివ్వండి రాము యాదవ్ గారు కానివ్వండి ఇలాంటి అనేక మందిని ఈరోజు నాన్ బెయిలబుల్ వారిని పెట్టి జైల్లో పెట్టారు ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సుభాష్ గారు మహాధర్నాకు నిరుద్యోగులు యువత విద్యార్థుల సంఘీభావం పెద్ద ఎత్తున వస్తున్నట్టు తెలుస్తోంది దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారు దీన్ని ఇక్కడితో వచ్చిన స్పందనను ఈ యొక్క మహాధర్నాలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై ఆధారపడి ఉన్నారు రాబోయే కాలంలో కేటీఆర్ గారి ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రిగా రాజీనామాన చేయాలి లేకుంటే కేసీఆర్ గారు భర్తరఫన్ చేయాలి ఎందుకంటే వారే ఇన్చార్జ్ వారే అన్నిటికి చెప్తాడు ముఖ్యమంత్రి సమీక్ష కూడా ఈ మధ్యన వారే చేసుకుంటున్నారు పార్టీలో కూడా వారే చేసుకుంటున్నారు అన్నిటికి వారే బాధ్యత కాబట్టి ఐటీ మంత్రిగా తన నైతిక బాధ్యత ఏదైతే ఉందో 30 లక్షల మంది విద్యార్థులు ఎండనక వానక చాలామంది వివిధ గ్రామాల నుంచి వచ్చి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో తీసుకొని కోచింగ్ తీసుకొని ఈరోజు ఇబ్బంది పడుతుంటే లీకేజ్ వీరుడు గ్రీక్ వీరుడు తిరిగా లీకేజ్ వీరుడు కేటీఆర్ గారు వారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన అధికార యంత్రాంగం ఎవరైతే ఉందో దీంట్లో అనేకమైన అవకతవకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము బయటికి తీసి వారిని రాజీనామా చేసే వరకు మేము తప్పకుండా పోరాడతాం ఇది మొత్తం మీద సీఎం కేసీఆర్ కు లిక్కర్ స్కామ్ నిధులు సరిపోలేదు అలాగే నీళ్లు సరిపోలేదు నిధులు వాళ్ళ ఇంటికే వెళ్ళాయి కుటుంబ పాలన చేస్తున్నారు ఆ నియమకాలు కూడా వారికే ఇచ్చుకునేటట్లుగా లీక్ పేపర్ లీక్ చేశారు ఇది మొత్తం మీద కుటుంబ పాలన వల్ల
రాష్ట్ర ప్రజలంతా నష్టపోతున్నారు ఈ అంశాన్ని ప్రజలు గుర్తించారు ఇందులో భాగంగానే మహాధర్నా పిలుపుకు స్వచ్ఛందంగా ప్రజలు నిరుద్యోగులు యువత విద్యార్థులు తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది సీఎం కేసీఆర్ తగిన గుణపాఠం చెప్పే దాకా మేము ఆగిపోమని కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ మాధవ్ తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్।